హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం సో ఈరోజు మీకు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది అలాగే రేపు ఏ విధంగా ఉండబోతుంది అన్నది గురించి మనం కొంచెం త్వరగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాము ఆ తర్వాత మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ డిస్కస్ అయితే చేయబోతున్నాము ఓకే సో ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నవి ఇవి నిన్న మెన్షన్ చేసిన లెవెల్స్ అండి కాదు ఈరోజే చేశాను వీడియో కదా మార్నింగ్ సో ఈరోజు మార్నింగ్ చేసిన వీడియోలో మీరు చూసి ఉండొచ్చు ఈ లెవెల్స్ సో వాటిని బట్టి ఈరోజు మనకు మార్కెట్ అయితే రెస్పెక్ట్ అవ్వడం అయితే జరిగింది చూడండి ఈ యొక్క రిజెక్షన్ జోన్ మార్కెట్ పై నుంచి కింది వరకు రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ రిజెక్షన్ జరిగి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి చూడండి ఈ లెవెల్ని మనకు టచ్ చేయడం అయితే జరిగింది సో లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ని క్రాస్ చేసి మనకు లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఈ రిజెక్షన్ జోన్ వరకు వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ జరిగి మళ్ళీ మనకు కిందికి రావడం అయితే జరిగిందనమాట చూడండి మనకు లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఓకే సో ఇప్పుడు రేపు ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి మనం చూద్దాము ప్రజెంట్ మార్కెట్ అనేది పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు దగ్గర అయితే క్లోజ్ అయింది సో అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనం సో ఈరోజు బిల్డ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ థౌసండ్ దగ్గర మనకు మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉందండి చూడండి మిగతా ఓఐ చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే టువల్వ్ థౌసండ్ దగ్గర మనకు ఎక్కువ బిల్డ్ అయితే జరిగింది సో ట్వెల్వ్ దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది సో ట్వెల్వ్ అంటే చూడండి ఇది ట్వెల్వ్ థౌజండ్ ట్వల్ ఈ ట్వల్వ్ థౌసండ్ ట్వల్ అనేది మనకు రేపు మేజర్ రెసిస్టెన్స్ ఓకే సో ట్వెల్వ్ థౌజండ్ ట్వల్ ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్ అలాగే మేజర్ సపోర్ట్ తీసుకుంటే మనకు లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది సో మనకు మేజర్ సపోర్ట్ వచ్చేసి ఎక్కడొస్తుంది లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే చూడండి ఇక్కడ వస్తుంది సో లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ దగ్గర మనకు మేజర్ సపోర్ట్గా యాక్ట్ అయితే చేస్తుంది అనమాట సో ఈ సపోర్ట్ అనేది ఏ విధంగా మేజర్ అంటున్నాము అన్నది కూడా మీకు ప్రాక్టికల్గా నేను చెప్పడం అయితే జరిగింది సో ఒకసారి మనం ప్రీవియస్గా వెళ్ళినట్లయితే చూడండి ఈ సెవెన్ థౌజండ్ ఎయిటీ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా మనకు ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయితే చేయడం జరిగింది సో అలాగే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నుంచి గ్యాప్ గ్యాప్డౌన్ జరిగింది సో ఇక్కడ కూడా మనకు గ్యాప్ అప్ డౌన్స్ చాలా ఉన్నాయన్నమాట ఓకే కాబట్టి ఈ సెవెన్ థౌజండ్ సారీ లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ అనేది మనకు మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అలాగే ట్వెల్వ్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ అనేది కూడా మేజర్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు అన్నామంటే మీకు ఇక్కడ మీరు ప్రీవియస్ డేటాబేస్ చూసుకుంటే మనకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ కూడా మనకు సేమ్ అదే లెవెల్ దగ్గర ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఈ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ కూడా మనకు మేజర్ రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మనకు ఇమీడియట్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకు ప్రెజెంట్ లెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ అయితే క్లోజ్ అయింది సో ఇమీడియట్ సపోర్ట్ మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మనకు లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అంటే ఇది సేమ్ లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఏదైతే ఉందో మనకిది ఇమీడియట్ రెసిస్టెన్స్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఫస్ట్ లెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ టూ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది సో చూడండి సో లెవెన్ థౌసండ్ నైన్ నైన్ టూ అంటే ఏంటి ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే మాక్సిమమ్ మోస్ట్లీ మనకు ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ వరకే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇది మనకు అప్ గురించి మాట్లాడుకుంటాం సో అలాగే డౌన్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో డౌన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర అయితే ఉంది ఇమిడియట్ సపోర్ట్ సో ఈ సపోర్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి రెసిస్టెన్స్తో పోల్చుకుంటే లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్తో పోల్చుకుంటే మనకు లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది సో లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే చూడండి ఇది లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ ఈ లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ ఏదైతే ఉందో మనకి ఇది ఇమీడియట్ సపోర్ట్ ఓకే సో ఇప్పుడు ఈ ఇమీడియట్ సపోర్ట్ని మనకు బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ ఏమవుతుంది చూడండి డైరెక్ట్గా మనకు లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మధ్యలో మనకు చిన్న సపోర్ట్ అయితే ఉంది లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సో దాన్ని కూడా మనకు బ్రేక్ చేసినట్లయితే లెవెన్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వరకు ఈ లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది రేపు మార్కెట్ సంబంధించింది సో రేపటికి కూడా మనకు మార్కెట్ అనేది సేమ్ లెవెల్స్ని రెస్పెక్ట్ అయితే చేస్తుందండి సో నిన్న ఏదైతే మనం లెవెల్స్ అయితే మెన్షన్ చేసామో సో సేమ్ లెవెల్స్ ఇప్పుడు కూడా అవే రెస్పెక్ట్ అయితే చేస్తాయి ఓకే సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి లెవెన్ నైన్ ఫిఫ్టీ నైన్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్సు లెవెన్ థౌజండ్ ఎయిట్ నైన్టీ టూ అనేది ఇమీడియట్ సపోర్ట్ సో లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ మనం క్రాస్ చేసినట్లయితే ట్వెల్వ్ థౌజండ్ వరకు మనం వెళ్ళి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్గా మనకి ఇక్కడ లెవెన్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ చూడండి లెవెన్ థౌజండ్ నైన్ ఎయిటీ సెవెన్ వరకు మనకు రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది సో రేపు కూడా ఇక్కడే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు కిందికి వచ్చినట్లయితే లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూని బ్రేక్ చేస్తే మనకు లెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ అండ్ దెన్ లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఓకే సో ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో లేదు అంటే మనకు ఈ రెండు లెవెల్స్లోనే కన్సాలిడేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ లెవెల్స్ని బట్టి మనం రేపైతే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనం చూడండి సో ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ అనేది మనం రెసిస్టెన్స్ అనేది చెప్పుకున్నాము ఇమీడియట్ రెసిస్టెన్స్ సో మార్కెట్ అనేది ఈరోజు ఓపెనింగ్ సో ఓపెనింగ్ అనేది మార్కెట్ ఇక్కడ అయింది సో కింద వరకు చూడండి సో ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో సపోర్ట్ని బ్రేక్ చేసి మనకు కింద ఓపెన్ అయింది అండ్ దెన్ మనకు మార్కెట్ అనేది దాదాపు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఏదైతే ఉందో ఇంతవరకు వచ్చిందనమాట ఓకే సో అక్కడ నుంచే మళ్ళీ రిజెక్షన్ జరిగి దీన్ని సపోర్ట్ తీసుకుని ఈ రిజెక్షన్ జోన్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్గా తీసుకొని మనకు మళ్ళీ మార్కెట్ అనేది ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవ్వడం అయితే జరిగిందండి సో డౌన్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీని టచ్ చేసింది అన్నమాట ఇక్కడి వరకు ఓకే సో రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని చూద్దాము సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇమీడియట్ సరే మెయిన్ రెసిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి మెయిన్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది మనకు చూడండి ఇక్కడైతే ఉంది సో కాబట్టి మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది చాలా దూరంలో అయితే ఉంది ఓకే సో అలాగే ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్ మన క్లోజింగ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ క్లోజింగ్ మరి మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్ సో మరి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనకి ఎక్కడైతే ఉంది చూడండి ఇది ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది సో ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అన్నది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ రేపు ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ తీసుకుంటే మనకు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నది మనకు ఇమీడియట్ సపోర్ట్ సో మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని బ్రేక్ చేసి ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ త్రీలో అయితే ఉంది మనకు ప్రజెంట్ రిజెక్షన్ జోన్లో అయితే ఉందన్నమాట సో ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ అంటే ఇది ఈ లెవెల్ ట్వంటీ త్రీ త్రీ నైంటీ వన్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ట్వంటీ త్రీ త్రీ నైంటీ వన్ ఈజ్ ద ఇమీడియట్ సపోర్ట్ ఓకే సో ట్వంటీ త్రీ త్రీ నైంటీ వన్ ఈజ్ ద ఇమీడియట్ సపోర్ట్ ఓకే సో ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ సో ట్వంటీ త్రీ త్రీ నైన్ వన్ ఇస్ ద ఇమీడియట్ సపోర్ట్ అనమాట సో ఇప్పుడు వీటిని బ్రేక్ చేస్తే ఏమవుతుంది చూడండి సో ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అంటే ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ని బ్రేక్ చేస్తే మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట సో ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకు మార్కెట్ వచ్చేసి ఇదండి సో దీన్ని ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ సో ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ని బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ వరకు వెళ్ళే అవకాశం అవకాశం అయితే మనకు ఉంది ఎందుకు అంటే మనం ప్రీవియస్ కేసులో చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేసినట్లయితే చూడండి దిస్ ఈజ్ ద ట్రెండినెస్ ఓకే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ వరకు అయితే వెళ్ళింది అనమాట అలాగే కింద చూసుకుంటే మనకు ట్వంటీ త్రీ త్రీ నైంటీ వన్ అనేది మనకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది సో దీన్ని ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే మనకు కింద అన్నీ కూడా మనకు చిన్న చిన్న సపోర్ట్ ఉన్నాయండి సో మనకు మంచిగా సపోర్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర అయితే ఉంది సో ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చేసి మనకు ఇదిగోండి ఉంది ఇది ట్వంటీ త్రీ ఎయిటీ సో ఈ మధ్యలో మనకు చిన్న చిన్న సపోర్ట్స్ అయితే ఉన్నాయి ఈ రిజెక్షన్ జోన్స్ సో ఇప్పుడు నేను కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఈ లైన్స్ని చూసి స్టాక్ మార్కెట్ అంటేనే మనకు ఏమంటారు చీమల దూరని చిట్టడివి కాకుల దూరని కారడివి లాంటిది మరి ఈ మాత్రం మనం చేసుకోకుండా వెళ్తే ఎట్లా అండి కాబట్టి లైన్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి ఓకే సో ఇప్పుడు చూడండి సో ఈ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ వన్ని బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ర్యాలీ కనిపిస్తుంది కదా చూడండి సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం గమనించారా సేమ్ నేను మీకు వన్ అవర్ క్యాండిల్లో పెడతాను చూడండి ఈ యొక్క ర్యాలీ మీకు కనిపిస్తుంది కదా సో ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ వన్ ని బ్రేక్ చేసినట్లయితే ఈ రిజెక్షన్ చూడండి మనం ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిటీ వరకు అంటే దాదాపు మనకు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వచ్చే త్రీ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి సో ఎనీహో ఏదైనా కూడా మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అనేది మీకు క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఇవి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి పరిస్థితి ఓకే సో ఇప్పుడు వీటిని క్లోజ్ చేసేసి మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పుకున్నాము అదేంటి అది ఏంటంటే గురువులని పూజించుకుందాం గురువల్ని పూజించుకుందాం సో చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని నా నా దృష్టిలో నేనేం చెప్తానంటే నాలెడ్జ్ ఈజ్ ఎ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరికినా కూడా అది విలువైంది చిన్న కాగితంలో మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ కాగితం ఎంతో విలువైంది విలువైందనమాట అది నేను అనుకుంటాను సో నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ నాకు తెలుసు నాకే తెలుసు అని అనుకోవడం కాదు ఎక్కడా కూడా మనకు తెలియని విషయము తెలుసుకోవడం అనేది దానికంటే గొప్ప విషయం ఎక్కడా లేదు కాబట్టి నాలెడ్జ్ ఎవరు చెప్పినా కూడా ఎక్కడున్నా కూడా దాన్ని మనం అర్థం చేసుకొని క్యాప్చర్ చేసుకోగలగడమే మనం చేయాల్సింది అనమాట అలాంటి నాలెడ్జ్ని నేను ఎక్కడెక్కడ గెయిన్ చేసుకున్నానో నా స్టాక్ మార్కెట్ లైఫ్లో నేను మీకు ఈరోజు నేను చెప్తాను అనమాట సో అది మీకు ఫస్ట్ ఈమె పేరు స్వప్నజ శర్మ నా మొదటి గురువు నేను చేతులెత్తి దండం పెట్టే మొదటి గురువు అనమాట నాకు స్టాక్ మార్కెట్లో ఈమె దగ్గర నేను స్టాక్ మార్కెట్లో తీసుకున్న ఫస్ట్ వెబినార్ నేను ఈమె దగ్గర నేను తీసుకున్నాను ఆన్లైన్లో సో ఈమెతో ఈమె కండక్ట్ చేసిన ఫస్ట్ వెబినార్లో అటెండ్ అయిన వాడిని కూడా నేనే అనమాట అంటే ఆ బ్యాచ్లో నేనే సో ఈమె దగ్గర నేను చాలా తెలుసుకున్నాను చాలా నేర్చుకున్నాను మంచి మంచి విషయాలు మంచి మంచి టెక్నిక్స్ నేను ఈమె దగ్గర నేర్చుకున్నాను ఈమెకి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను ఈమె పేరు స్వప్నజ శర్మ సో నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నా మొదటి మెట్టు ఈమె ఓకే సో ఈమెని ఎప్పుడూ కూడా నా లైఫ్లో నేను గుర్తుపెట్టుకుంటాను ఈమెని నా యొక్క సిస్టర్గా కూడా నేను భావించుకుంటాను ఇంతకుమించి ఈమె ఈ ఈమె గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే నా మొదటి మెట్టు నేను సాధించడానికి లేదంటే నేను స్టాక్ మార్కెట్లో అంతో ఇంతో జ్ఞానంని సంపాదించడానికి నాకు మొదటి మెట్టు ఈమె ఓకే సో ఈమెకి నేను చేతులెత్తి దండమైతే నేను పెట్టుకుంటున్నాను అనమాట స్వప్నజ శర్మ గారు ఓకే ఈమె మన తెలుగు ఆవిడ కాదు ఈమె నార్త్ ఇండియన్ బట్ ఈమెకున్న నాలెడ్జ్ కానీ ఇది కానీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది నాకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది అది అది ఈమె గురించి సో ఈమె గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే అండి కాబట్టి చెప్పడానికి అంత అయితే ఏమీ లేదు నా లైఫ్ని టర్న్ చేసిన ఆమె ఈమె అది అంతే ఒక్క విషయంలో చెప్పాలి అంటే స్వప్నజ శర్మ షీ ఈజ్ మై నా జీవితాన్ని తయారు చేసిన ఈమె స్టాక్ మార్కెట్ జీవితాన్ని క్రియేట్ చేసింది ఈమె నుంచే నేను నేర్చుకున్నాను ప్రతిదీ కూడా టెక్నిక్స్ ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వెల్త్ క్రియేటర్ సార్ ఎంవిఎస్ సార్ చెప్పాను కదా ఇప్పుడే నాలెడ్జ్ అనేది ఎక్కడైనా సరే మనం తెలియంది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈయన ఎక్స్పీరియన్స్ ఈయన ఎంత ఎక్స్పీరియన్స్డ్ అంటే ఈయన దగ్గ ఈయన వీడియో నేను రోజు చూస్తాను రోజు చూస్తాను రోజు చూడడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే ప్రతి పదం కూడా ఒక ఆణిముత్యం లాంటిది మీకు జనరల్గా అయితే మనకు అంత ఈ వీడియో చూసి బోర్ కొట్టచ్చు కానీ చూడండి ఒక సినిమా హిట్ అవ్వడానికి మూడు గంటల సినిమా కాదండి ఆ మూడు గంటల సినిమాలో ఏదో ఒక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దట్ ఈజ్ అ గోల్డెన్ పాయింట్ అదొక్కటి దొరికితే అదొక్కటి సక్సెస్ అయితే సినిమా అంతా హిట్ అవుతుంది అలాంటిది ఈయనదనమాట సో ఈయన ఎక్స్పీరియన్స్తో నేను చాలా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఏదైనా సరే డీప్గా అనాలసిస్ కానీ పర్టికులర్ యొక్క స్టాక్ గురించి కానీ స్టాక్ మార్కెట్ కానీ చాలా పేషెన్స్గా చెప్పగలుగుతాడు ఈయన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లారిటీగా నిదానంగా పేషెన్స్గా ఇచ్చే స్వభావం ఈయనలో ఉందన్నమాట సో ఈయన దగ్గర నుంచి నేను మొదట నేర్చుకునేది పేషెన్సీ అండ్ దెన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానము ఎక్స్ప్లెయిన్ చేసే విధానమే కాకుండా అంతకంటే ఎక్కువగా ఏంటంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని మనం మనం లబ్ధి పొందుతున్నాం అనమాట ఆయన ఎక్స్పీరియన్స్ని సబ్జెక్ట్ని తెలుసుకోవడం వేరు ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే సబ్జెక్ట్ని అవగాహనతో నేర్చుకోవడం తెలుసుకోవడం వేరు అనమాట సో అలాంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని మనము ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్లో మనం చూడగలుగుతున్నాము నేనైతే ఈయన వీడియో చూడకుండా అయితే నేను రోజు నేను నిద్రపోను అనమాట ఎంత లెంత్ అయినా వీడియో కానీ ఒకవేళ మధ్యలో బోర్ కొట్టినా కూడా స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటాను బట్ ఆయన చెప్పే గోల్డెన్ పాయింట్స్ ఎప్పుడు కూడా నేను మిస్ అవ్వను వీడియో మాత్రం కంపల్సరీగా నేను ఫాలో అవుతాను అది ఈయన ఈయనకు ఎక్స్పీరియన్స్ గొప్పతనం అది సో ఏదైనా సరే ఇండప్తిగా చెప్పగలడు అనమాట ప్రతి స్టాక్లో ఏదైనా సరే ఇండప్తిగా చెప్తాడు నేను ఖచ్చితంగా వాచ్ చేస్తాను అది నా యొక్క ఏమంటారు నా ఎదుగుదలకు ఉపయోగపడుతుందనమాట ఈయన ఎక్స్పీరియన్స్తో చెప్పే ప్రతి సబ్జెక్టు కూడా నెక్స్ట్ ప్రాఫిట్ మాస్టర్ శేషు గారు సో ఈయన గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఈయన వీడియో ఇది వరకు మార్నింగ్ వచ్చేది ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ వస్తుంది అనుకుంటాను సో ఈయన ఎటువంటి చార్ట్స్ కానీ అవి కానీ ఏమి చూపించరు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి డైరెక్ట్గా చెప్తాడనమాట సో ఈ స్టాక్ ఎలా ఉంటుంది ఆ స్టాక్ ఎలా ఉంటుంది అందులో లాంగ్ అన్వైండింగ్ వచ్చేయి దీంట్లో షార్ట్ షార్ట్ బిల్డప్స్ అయ్యి అందులో లాంగ్ బిల్డప్స్ అయ్యి ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది సో ఈయన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా చూడాలి లాంగ్ బిల్డప్స్ ఫామ్ అయితే ఏమవుతుంది షార్ట్ బిల్డప్ ఫామ్ అయితే ఏం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వాటిని బేస్ చేసుకొని స్టాక్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈయన యొక్క ఇన్ఫర్మేషన్ నుంచి అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చండి సో నేను డైలీ ఈయన స్టాక్ అనాలసిస్ ఏ విధంగా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని లాంగ్ లాంగ్ బిల్డప్ తర్వాత షార్ట్ బిల్డప్స్ జరిగితే నెక్స్ట్ డే ఆ యొక్క ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈయన దగ్గర నుంచి మనం అయితే నేను డైలీ నేను ఇన్ఫర్మేషన్ అయితే నేను పొందుతున్నానండి సో ఈయన కూడా ఈయన వీడియోస్ కూడా నేను డైలీ అయితే నేను చూస్తాను ఓకే సో ప్రతి వీడియో కూడా ఈయన టెక్నికల్గాను అలాగే న్యూస్ బేస్డ్ గాను ఈయన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెండింటి యొక్క కాంబినేషన్ బట్టి ఇతని యొక్క అవుట్పుట్ ఉంటుందన్నమాట ఈయన శేషు గారి అవుట్పుట్ ఓకే సో ఈయన వీడియోస్ కూడా నేను డైలీ ఫాలో అవుతుంటాను సో మంచి నాలెడ్జ్ని ఈయన నుంచి మనం నేనైతే ఎక్కువగా నేనైతే పొందుతున్నాను అనమాట అలాగే సో కొన్ని కొన్ని వాటికి నేమ్ అవసరం లేదండి చూడగానే లోగో చూడగానే మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే మన తెలుగు వాళ్ళల్లో స్టాక్ మార్కెట్లో నేను మొట్టమొదటిగా చూసిన వీడియో కూడా ఈ యొక్క లోగో నుంచే నేను చెప్పచ్చు దట్ ఈస్ ద నన్ అదర్ దాన్ డే ట్రేడర్ తెలుగు సో డే ట్రేడర్ తెలుగు అన్నగారు ఎక్కడున్నా కూడా నా యొక్క నమస్కారాలు ఎప్పుడైతే ఉంటాయి అతను ఎంత డెడికేటెడ్గా ఎంత ఇదిగా ఎంత నీట్గా ఎంత క్లాస్గా వీడియోస్ చేస్తారంటే ఈయన నుంచి నేను ఏం నేర్చుకుంటే మెయిన్ న్యూస్ అండి న్యూస్ ఇంత క్లారిటీగా న్యూస్ చెప్పే వాళ్ళలో మన వాళ్ళలో నేనైతే గమనించలేదు ఉన్నారేమో నాకు తెలియదు కానీ నేనైతే వేరే వీడియోస్ అయితే నేను చూడలేదు బట్ ఈయన వీడియో నేను కేవలం న్యూస్ కోసమే నేను చూస్తాను ఎందుకంటే ఈయన వీడియోస్ నుంచి నేనేం తెలుసుకున్నానంటే న్యూస్ అంటే మార్కెట్ మార్కెట్ ఇన్ న్యూస్ అంతే న్యూస్ అంటే మార్కెట్ మార్కెట్ ఇన్ న్యూస్ అది ప్రతిదీ కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఏ దాంట్లో ఏం జరిగింది ఏ స్టాక్ యొక్క లోపల ఏం జరిగింది ఎలాంటి న్యూస్ ఉంది ఇది ప్రతి వెబ్సైట్లో వెతకాలి చేయాలి అంటే మన వల్ల కాదు మనం ఉన్న వర్క్స్కి మనం చేసే వర్క్స్కి వెతికే తెలుసుకోవాలంటే కాదు బట్ డేటెడ్ తెలుగు ఈయన ఈ సార్ మనకు ప్రతిదీ కూడా కలెక్ట్ చేసి ఎటువంటి సోది లేకుండా వితిన్ షార్ట్ టైంలోనే మీరు మీరు గమనించండి ఈయన పదం టు పదం కూడా మీకు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కట్ చేసి పెట్టేసేస్తాడు అనమాట అంటే సింపుల్గా ఒక ఫ్లో కంప్లీట్ అయిపోతుంది న్యూస్ కంప్లీట్ ఏదైతే ఉందో న్యూస్ కంప్లీట్ అయిపోతుంది వీడియో క్లోజ్ అయిపోతుంది నచ్చిందా అంతే ఓకే సో ఈయన వీడియోస్ నేను ప్రతిరోజు కూడా న్యూస్ ఏముంది ఈ స్టాక్ న్యూస్ ఏముంది సో ఈ స్టాక్ న్యూస్ ఉంది రేపు పడుతుందా పడచ్చా సో ఈ ఈరోజు ఈ యొక్క స్టాక్స్ న్యూస్ గురించి చెప్తాడు రేపు నేను ఏదైనా ట్రేడ్ చేస్తాను ఆ ట్రేడ్ చేసే దాంట్లో నా యొక్క స్ట్రాటజీ ప్రకారం ఇలాంటి స్టాక్స్ వచ్చాయనుకోండి నాకు ఇది ఒక రెఫరెన్స్గా ఉంటుంది ఓకే సో ఎస్టర్డే ఈ యొక్క స్టాక్ యొక్క న్యూస్ ఈ విధంగా ఉంది సో ఈరోజు ఖచ్చితంగా నాకు సెల్ సైడ్ వచ్చింది సో ఈ నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి ఇది దీన్ని ధైర్యంగా సెల్ చేయొచ్చు అలాగే దీనికి పాజిటివ్ ఉంది పాజిటివ్ న్యూస్ ఉంది నాకు ఇప్పుడు బై చేసే అవకాశం వచ్చింది స్ట్రాటజీలో సో కాబట్టి పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి దీన్ని ధైర్యంగా బై చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనమాట సో ఈ న్యూస్ని నేను రెఫరెన్స్గా తీసుకుంటాను సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒక రెఫరెన్స్గా నేనైతే తీసుకుంటానండి డైలీ ఈయన వీడియోస్ కూడా నేను చూస్తాను నైట్ అన్ని వీడియోస్ కూడా నేను చూస్తాను ఏది నేను మిస్ అవ్వను చాలామంది అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడన్నా టెలిగ్రామ్ చూపించేటప్పుడు ఇవన్నీ డెప్పక్కన మనకు కనిపిస్తాయి అనమాట ఎందుకండి అలా పెడుతున్నారంటే నాలెడ్జ్ ఎక్కడైనా నాలెడ్జ్ అండి ఎవరు నాకు తెలియనిది ఎవరు చెప్పినా కూడా అది నేను ఒక అపూర్వంగా నేను భావించి నేను రిసీవ్ చేసుకుంటాను నేను ప్రతి ఛానల్లో నేను ఉన్నాను ప్రతి ఛానల్లో నేనున్నాను అనమాట ఓకే సో కాబట్టి న్యూస్ అనేది ఎక్కడైనా న్యూసే అది సో అదండి సో న్యూస్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే కూడా నేను ఈ ఛానల్లోనే నేను చూస్తాను ఇంకా వేరే ఎక్కడ కూడా నేను సర్చ్ అయినా అంత అంత సోదిగా ఉంటుంది ఏదైనా కూడా అది వెతుక్కోవాలి ఇది వెతుకోవాలి మనకి ఏది అవుతుందో షార్ట్ లిస్ట్ చేసి నాకు మనకు ఈ అన్న పెట్టడం అయితే జరుగుతుంది ఇంకొకటి డేటాడర్ తెలుగు అన్న మన రాయలసీమ అని చాలామంది చెప్పారు బట్ నేను నాకైతే తెలియదు ఎక్కడుంటారో ఈయన అఫ్ కోర్స్ కుదిరితే నేను ఫ్యూచర్లో కూడా కలవాలని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ డైలీ న్యూస్ సార్ మేము ఎప్పుడు కూడా మీకు రుణపడే ఉంటాము మీ యొక్క న్యూస్తో మేము ఎప్పుడు కూడా రోజు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అది నెక్స్ట్ ట్రేడింగ్ మార్థాన్ శాస్త్రి గారు శాస్త్రి గారి గురించి కూడా అందరికీ తెలుసు సో ప్రజెంట్ ఈయన ఆయన ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్తో వీడియో వీడియోస్ చేయలేకపోతున్నారు సో అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా డే ట్రేడర్ తెలుగు తర్వాత నేను అతి ఎక్కువగా నేను ఫాలో అయ్యే టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ట్రేడింగ్ మారుతాను ఓకే సో ఈయన కూడా చెప్పాలనుకునేది చాలా క్లారిటీగా చెప్తారనమాట సో ఈయన 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 న్యూస్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా కాంబినేషన్తో మనం చెప్పడం అయితే జరుగుతుంది సో ఇతను ఈయన వీడియోస్ కూడా నేను డైలీ అయితే నేను చూస్తాను ఈయన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఉన్నాను సో డైలీ నేను చూస్తాను ఆయన టెక్నికల్ అనాలిసిస్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ ఏదైనా కూడా సో డైలీ నేను చూస్తానండి సో ఇతను ఈయన చెప్పే విధానము ఆ యొక్క రెస్పెక్ట్నెస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనము వాటిలో నేర్చుకోవచ్చండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళు చెప్పే కంటెంటే కాదు వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు ఏ విధంగా మనకు మనల్ని గైడ్ చేస్తున్నారు మనకు అర్థం అవ్వడానికి ఏ విధంగా చెప్తున్నారు అనేది కూడా మనం చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే సో పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది చాలామందికి ఉంటుంది దట్ ఈస్ ద దట్ ఈస్ ద నన్ ఆఫ్ ద ఇష్యూ అది మనకు అనవసరం ఏదైనా కూడా బట్ మళ్ళీ శాస్త్రి గారు డైలీ వీడియోస్ చేయాలి ఆయన చెప్పే న్యూస్ కానీ ట్రేడింగ్ టెక్నికల్ అనాలసిస్ కానీ మేము మళ్ళీ చూడాలి అని అయితే మేము కో మేమైతే కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా వస్తారు నేనైతే మళ్ళీ వీడియోస్ అయితే నేను చూస్తాను ఈయన గారిది సో ఆఫ్ ఆఫ్ట్ సర్ ట్రేడింగ్ మారుతాను శాస్త్రి గారు దెన్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఉన్న వాటిల్లో అందరిలో నాకు ఇష్టమైన వాళ్ళల్లో ట్రేడింగ్ పంతులు గారండి ఈ ఈయన దగ్గర నుంచి నేను ముఖ్యంగా నేర్చుకున్న మొదటిది ఏంటంటే మన దగ్గర ఏ కంటెంట్ ఉన్నా కూడా ఎటువంటి కంటెంట్ ఉన్నా కూడా ఎదుటివాడికి స్టూడెంట్కి అంటే వినేవాడికి రీచ్ అవ్వాలి అంటే ఏ విధంగా చెప్తే రీచ్ అవుతుంది ఏ విధంగా చెప్తే అతనికి రీచ్ అవుతుంది అర్థమవుతుంది అన్న విధానాన్ని నేను మన గారి నుంచి అయితే నేను నేర్చుకుంటాను నేర్చుకుంటున్నానండి సో డైలీ ఆయన వీడియోస్ కూడా నేను చూస్తాను ఆయన టెక్నికల్ అనాలసిస్ కానీ ఏ విధంగా ఉంటుంది ఇవి అన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను బట్ ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏ విధంగా గైడ్ చేస్తారు ఏ విధంగా చెప్తారు ముఖ్యంగా కన్నా ఈయన దగ్గర నుంచి నాకు మెయిన్గా నచ్చింది నేను తెలుసుకునేది నేను నేర్చుకునేది ఏంటంటే మన దగ్గర ఉన్న కంటెంట్ అది ఏదైనా కానీ ఎదుటివాడికి ఏ విధంగా చెప్తే రీచ్ అవుతుంది అంత క్లారిటీగా అంత సులభంగా అంత మోల్డింగ్తో ఏ విధంగా చెప్పాలి అన్నది నేను ట్రేడింగ్ పంతులు గారి గురించి ట్రేడింగ్ పంతులు గారి నుంచి అయితే నేను నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను కూడా సో వీడియోస్ కూడా నేను డైలీ ఫాలో అవుతుంటాను ఇది వరకు మార్నింగ్ సిక్స్కి వచ్చేది బట్ నైట్ అంతా అలసిపోయి మార్నింగ్ లేచేసరికి లేట్ అవుతుంది దెన్ ఆ తర్వాత మళ్ళీ బిజీ బిజీ అయిపోతాము బట్ రీసెంట్గా మనకు రిక్వెస్ట్ ప్రకారం ఈవినింగ్ పెట్టడం అయితే జరుగుతుంది సో ఈవినింగ్ అయితే నైట్ ఎంతవరకైనా కొంచెం చూడొచ్చు తర్వాత మార్నింగ్ ఎప్పటికైనా ఎప్పుడైనా లేయచ్చు అనమాట సో నైట్ నేను వీడియోస్ అయితే నేను ఈ సార్ వీడియోస్ కూడా నేను చూడడం అయితే జరుగుతుంది సో ట్రేడింగ్ పంతులు గారు సో అదండి నేను అసలు ఆయన చెప్పే విధానం కోసమే నేను చూస్తాను ట్రేడింగ్ పంతుల్ని అండ్ దెన్ ఈయన ఈయన దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెక్నికల్ అనాలిసిస్ అండి ఏ విధంగా ఒక స్టాక్ కానీ లేదంటే ఒక ఇండెక్స్ కానీ సపోర్ట్ చేస్తుంది రెస్పెక్ట్ చేస్తుంది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ని మనం చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన అర్థం అయ్యే విధంగానే చెప్తాడనమాట ఓకే సో థ్యాంక్ యూ అండి ట్రేడింగ్ పంతులు గారు దెన్ అలాగే ఇంకొకటి నా ప్రాఫిట్ మంత్ర ఆఫ్ కోర్స్ ఈ ఛానల్ గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు బట్ నాకైతే తెలుసండి ప్రాఫిట్ మంత్ర ఇతను చేసే వీడియోస్ కానీ లేదంటే అతను చేసే ట్రేడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో నాకైతే మంచి ఇన్ఫర్మేటివ్గా నాకైతే కనిపించింది సో దట్ నేను ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఏ ట్రేడ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇమ్మీడియట్గా ఎంతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో నేను ఇతని దగ్గర ఒక చిన్న టైప్ ట్రైనింగ్ కూడా నేను తీసుకోవడం జరిగింది ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ చెప్పాను కదా తెలియని ఇన్ఫర్మేషన్ని ఎక్కడ తెలుసుకున్నా కూడా అది అది మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అనమాట అది చిన్న వాళ్ళ దగ్గర తీసుకున్నామా పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నామా అని కాదు ఓకే ఎంతటి ప్రొఫెసర్ అయినా ఎంతటి అయినా ఎంతటి వాళ్ళైనా సరే ఇంకొకరి దగ్గర ఒక గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఇప్పుడు నేను చెప్పే అందరూ కూడా నా గురువులే వీళ్ళందరూ నా గురువులే ఓకే అవతల వాళ్ళు ఎలాంటి ఎలాంటి వాళ్ళైనా సరే నాకు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినా నాకు గురువే వాళ్ళందరికీ కూడా నా వందనాలు అనమాట అందరూ గురువులే నాకు సో ఇతని దగ్గర నేను చాలా మంచి టెక్నిక్స్ అయితే నేను తెలుసుకోవడం అయితే జరిగింది సో లైఫ్ టర్నింగ్ టెక్నిక్స్ కూడా నేను ఈ దగ్గర నేర్చుకున్నాను అనమాట బట్ అందరికీ తెలిసిండకపోవచ్చు బట్ ఈయన అంత యాక్టివ్గా అయితే ఉండరు యూట్యూబ్లో బట్ ఏదైనా కూడా చెప్పాను కదా నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ నెక్స్ట్ శశి వెల్త్ క్రియేటర్ మై వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంతో ఇంతో కొంచెం హెల్ప్ చేశాడు ఈయన అంటే హెల్ప్ ఇన్ ద సెన్స్ నేనే కాంటాక్ట్ అయ్యాను ఎట్లా చేయాలి ఏంటి ఇంక యూట్యూబ్ రికార్డింగ్ కానీ ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో ఇతని గురించి చెప్పాలి అంటే ఏం లేదని ఒకే ఒక మాట చెప్పొచ్చు ఈయన ఎంత డెడికేటెడ్ అంటే ఎంత కష్టపడతాడంటే ఆయన మీకు వీడియో చేసేటప్పుడు పాపం ఆయన చెంప మీద నుంచి కర చెమట చుక్కలు చెప్తాయి అనమాట ఆయన యొక్క డెడికేషన్ అంతగా కష్టపడ్డం అనమాట అది మీరందరూ అందరూ కూడా ఆయన చెప్పే కంటెంట్ మీద దృష్టి పెడితే నేను మాత్రం ఆయన చెప్పే విధానాన్ని ఆయన యొక్క చెంప మీద నుంచి కరె చెమట బొట్టి నాకు కనిపిస్తూ ఉంటాయి దాని వెనక ఎంత కష్టపడుతున్నాడు ఏంటి నాకు తెలుస్తుంది అనమాట సో ఒకసారి మైక్ అతని మైక్ ఇష్యూ సంథింగ్ ఇవన్నీ దాని గురించి మాట్లాడాను అనమాట సో రూమ్లో ఫ్యాన్ ఉంది ఫ్యా ఫ్యా రూమ్లో అతని రూమ్లో ఫ్యాన్ ఉందనమాట ఫ్యాన్ వేస్తే మా యొక్క డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అతను వీడియో చేసే ప్రతిసారి ఉక్క పోసినా కూడా అది ఎంతసేపు వీడియో అయినా కానీ అర్ధగంట అయినా కానీ వన్ అవర్ వీడియో అయినా కానీ ఫ్యాన్ ఆఫ్ చేసి చెమట కార్చుకుంటే ఆయన వీడియో చేస్తాడు అది నాకు ఎంత మనసుకు హత్తుకునే విషయం అంటే అది చెప్పాను కదా దట్ ఈస్ ద డెడికేషన్ అది ఆ డెడికేషన్ అనేది నేను గారులో అయితే నేను చూడడం అయితే జరిగింది మంచి ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుందన్నమాట చాలా రిజర్వ్డ్గా ఉంటాడైనా ఏది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు క్లారిటీగా ఖచ్చితంగా ఇస్తారన్నమాట సో ఇది మనము గారిలో చూసే ముఖ్యమైన లక్షణం ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను ఇంకొకటి ఏంటంటే మన ట్రేడింగ్ పంతులు గారి గురించి ఈయన కూడా ఎంత డెడికేటెడ్ అంటే నాకు ఇంకా ఈయన గురించి గౌరవం ఎప్పుడు కలిగిందంటే పర్సనల్ గురించి మాట్లాడుతున్నాను ఏమి అనుకోకండి రీసెంట్గా తన తల్లిగారు స్వర్గస్థులైనారు సో దానికి మేము కూడా చాలా చింతిస్తున్నాము ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే బట్ నేను ఒకటైతే అనుకున్నాను ఈయన మళ్ళీ ఎప్పుడు వీడియోస్ చేస్తారో ఏమో అని బట్ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ ఏదైనా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి ఓకే అవన్నీ పక్కన పెట్టేసేసిండి నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే మనకు వీడియో రావడం అయితే జరిగింది బట్ నేనైతే గమనించాను అనమాట ఆయన ఫేస్ ఫీలింగ్స్లో ఏమైనా తేడా కనిపించిందని బట్ వీడియోలు అస్సలు కనిపించలేదండి ఆయన మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా బయటకు మాత్రం ప్రీవియస్ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఎందుకు అంటే బాధ ఎవరికైనా బాధే ఆ బాధ కనిపించకుండా మీకు చెప్పగలిగాడు అంటే అంటే బాధ కనిపిస్తే మళ్ళీ ఒక వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్తున్నానో అది సైడ్కి వెళ్ళిపోతుంది కానీ అలాంటి బాధ కనిపించకుండా చెప్తున్నారంటే అది ఎంత డెడికేటెడ్గా చెప్పాడు ఆయన ఆయన చెప్పే విషయము ముందు వీళ్ళకి రీచ్ అవ్వాలి చూసే వాళ్ళకి క్లయింట్స్కి రీచ్ అవ్వాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి దెన్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ బాధ తర్వాత విషయం తర్వాత అంత అంత డెడికేటెడ్గా అయినా చెప్పగలిగాడండి అది దాన్ని హ్యాడ్స్ ఆఫ్ ట్రేడింగ్ పంతులు గారు సో ఎందుకంటే నేను బాగా గమనించాను అనమాట ఎందుకంటే మీ టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఫాలో అవుతుంటాను మీరు పెట్టే రికార్డింగ్స్ కానీ మీరు చేసే గైడెన్స్ కానీ అన్నీ కూడా నేను నేను కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటాను మీరు చెప్పే ఓపిక్గా చెప్పే ప్రతి విషయం కూడా నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా నా యొక్క మార్గానికి నేను వేసే ప్రతి అడుగుకి వీళ్ళ యొక్క సపోర్ట్ అండి నాకు వీళ్ళ వీడియోస్ నేను డైలీ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట నేను సస్టైన్ అవ్వడానికి నేను బాగా నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు వీళ్ళు నా గురువులు నేను ఎప్పటికీ కూడా వీళ్ళు నా గురువులు సో వీళ్ళందరినీ కూడా నేను ఎప్పుడు కూడా నా గురువుని నేను పూజించుకుంటూ ఉంటాను ఓకే సో ఇదండి ఈరోజు వీడియో సో మీకు వెరైటీగా ఉండొచ్చు ఇలాంటి వీడియో ఎవరు చేసిండకపోవచ్చు చేస్తారో లేదో నాకైతే తెలియదు నాకు అనిపించింది నా గురువుల్ని నేను పూజించుకుందామని కాబట్టి నేనైతే వీడియో చేశాను ఇది తప్పో కరెక్టో నాకైతే తెలియదండి తప్పైతే అందరూ క్షమించండి కరెక్ట్ అయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకే సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద నుండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ